చివరి ఓవర్ వరకు చివరి బంతి దాకా వరకు ఉత్కంఠంగా జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు 3 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ 274 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ విజయానికి 3 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 4 వికెట్లు ఉన్నాయి. ఆఖరి ఓవర్ వేసిన దక్షిణాఫ్రికా పేసర్ ఫెలుక్యావో తొలి బంతికి షాదాబ్ ఖాన్ ను అవుట్ చేసేశాడు. ఆ తర్వాత 3 బంతులకు ఫెలుక్యావో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. దాంతో పాక్ విజయ సమీకరణం 2 బంతుల్లో 3 పరుగులుగా మారింది. అయితే అష్రఫ్ 5వ బంతికి 2 పరుగులు, చివరి బంతికి 1 పరుగు, అంటే 1 బంతి 1 పరుగుతో చివరి వరకు ఉత్కంఠగా సాగింది. అయితే ఇక ఆ 1 పరుగు 1 బంతిలో సాధించి పాకిస్తాన్ గట్టెక్కింది. అంతకు మునుపు కెప్టెన్ బాబర్ అజీం వన్డే కెరియర్ లో 13వ సెంచరీ సాధించాడు. 104 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. 17 ఫోర్లతో చెలరేగిపోయాడు. ఇక ఇమామ్ కూడా మంచిగానే చెలరేగిపోయాడు హాఫ్ సెంచరీతో. వీళ్ళిద్దరూ కలిసి 177 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే వీళ్ళిద్దరూ అవుట్ అయ్యాక మాత్రం పాక్ కష్టాల్లో పడింది. రిజ్వాన్ 52 బంతుల్లో 40 పరుగులు చేయగా షాదాబ్ ఆటతో పాక్ మళ్లీ లక్ష్యం దిశగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్లకు 273 పరుగులు చేయగా 55 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ దక్షిణాఫ్రికాను డాన్స్ అండ్ అజయ్ శతకంతో గట్టెక్కించాడు. ఇంకా ఆ తర్వాత ఇక చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది అయితే మాత్రం పాకిస్తాన్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే 1 బంతి 1 పరుగు మిగిలి ఉండగానే ఆ 1 బంతిలో 1 పరుగు సాధించి చక్కని విజయాన్ని అందుకుని పాకిస్తాన్.